భారతీయ చిత్రకారుల శిల్పకారుల అద్భుత ప్రతిభను చాటే అపురూప కళానిలయాలు అజంతా గుహలు. ఈ చిత్రాలు శిల్పాలలో కనిపించే అద్భుత సోయగము సౌందర్యము 2200 సంవత్సరాల క్రితం నాడే ఆనాటి మానవుల నాగరికత వైభవాన్ని మనకు సాటి చెబుతుంది. చిత్రకళకు శిల్పకళకు సంబంధించి ప్రపంచ కళాత్మక చరిత్రలో అత్యున్నతమైనది అజంతా గుహల్లో కనిపించే చిత్రకళ శిల్పకళ. ఈ గుహలను సందర్శించే ఏలాది మంది యాత్రికులను ఇక్కడ కనిపించే చిత్రాలు శిల్పాలు సమ్మోహనపరుస్తాయి. భారతదేశంలో అత్యున్నతమైన శిల్పకళకు చిత్రకళకు నిలయమైన ప్రదేశము ఈ అజంతా గుహలు. అజంతా గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 2200 సంవత్సరాల క్రితమే ఇలాంటి అద్భుతమైన కళా సంపదను భారతీయులు సృష్టించారు. ఈ క్రమంలో అజంతా గుహలు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రసిద్ధి పొందాయి. ఈ అద్భుతమైన కళా నిలయాన్ని చూడడానికి మేము ఈరోజు 29వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నెల్లూరు జిల్లా నుండి మేము మా ఉపాధ్యాయ బృందం రావడం జరిగింది. ఈ అద్భుతమైన కళా సంపదను ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందడం జరిగింది. పశ్చిమ కనుమల్లో దట్టమైన అడవుల లోపల ఏ సంవత్సరాల పాటు కప్పబడి ఉండిపోయింది అజంతా. బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో 1819లో యాదృచ్ఛికంగా ఈ అపురూప కళా సంపద బయటపడింది. గుర్రపు నాడ ఆకారంలో గల పెద్ద రాయి వంటి కొండ చర్యల మీద అజంతా గుహాలయాలు చెక్కబడ్డాయి. ఈ గుహాలయాలు మహాయాన బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన చిత్రకళ శిల్పకళతో నిండి ఉంటాయి. మహారాష్ట్రలో ఒక ప్రధాన నగరమైన ఔరంగాబాదుకు 104 కిలోమీటర్ల దూరంలో ఈ అజంతా గుహలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఔరంగాబాదు చక్కటి రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉంటుంది. అపురూపమైన చిత్రకళకు శిల్పకళకు నిలయాలు అజంతా గుహలు. ముఖ్యంగా అజంతా గుహలలోని చిత్రకళ ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. అజంతా శిల్పాలలో కనిపించే వంపులు దీర్ఘనయనాలు ఆభరణాలు ఈ చిత్రాలలోని సజీవ చైతన్యం సందర్శించే పర్యాటకులకు సంభ్రమాచర్యాలను కలిగిస్తాయి. ఈ కొండవాలు వెంబడి మొత్తము 30 గుహాలయాలున్నాయి. ఇందులోని 1వ గుహ అపురూపమైన చిత్రాలకు నిలయం. చిత్రకళకు ప్రాచీన చిత్రకారులు ఉపయోగించిన పద్ధతి, వేల సంవత్సరాలు గడిచినా ఆ చిత్రాలలోని సజీవత్వం మనల్ని సమ్మోహనపరుస్తుంది. వీరు బంకమట్టి పేడ తౌడును కలిపి ఒక లేపనంగా చిత్రకళకు ఉపయోగించే రాతి పలకపై పూసేవారు. దీని మందము 1 నుండి 1.5 సెంటీమీటర్ ఉంటుంది. ఈ నున్నని ఉపరితలం మీద ఒక పలుచని పొరవలే సున్నం పూత వేస్తారు. దీని మీద సన్నని కుంచెతో రేఖాచిత్రాలు గీస్తారు. ఆ తరువాత ఈ చిత్రాన్ని రంగులతో నింపుతారు. పసుపు మట్టి, ఎర్రమట్టి, పచ్చని రాళ్ళు వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తారు. కాల్చిన ఇటుకల పొడి, దీపపు మసి మొదలైన వాటిని రంగులుగా ఉపయోగించారు. ఈ చిత్రాలపై మరొకసారి పూతవేసి వేరే కుంచెలతో ఈ చిత్రాలకు మరింత సౌందర్యాన్ని చేకూర్చుతారు. షేడింగ్ విధానాల ద్వారా విభిన్న భావాలను చిత్రాలలో చూపుతారు. అజంతా గుహాలయాల లోపల చిత్రించిన ఈ చిత్రాలు ప్రధానంగా బుద్ధుని జాతక కథలకు సంబంధించినవి. ఈ చిత్రాలలో రకరకాల శారీరక ముఖ భంగిమలను, వివిధ సామాజిక స్థాయిలో మానవులు ఎదుర్కొనే అనుభవాలను చిత్రీకరించిన విధానము మహా అద్భుతం. అజంతా గుహాలయాలలో అపురూప చిత్రకళకు నిలయము 1వ గుహ. ఈ గుహ లోపల గదికి కుడి ఎడమ వైపున గోడలపై చిత్రించిన 2 బోధిసత్వుని చిత్రాలు అపురూపమైనవి. ఇవి అజంతా చిత్రాలలో ప్రపంచ ప్రఖ్యాతి పొందినవి. ఇందులో ఎడమవైపు ఉన్న చిత్రము పద్మపాణి. చేతిలో పద్మము ధరించినట్లుగా బోధిసత్వుడు కనిపిస్తాడు. అద్దనిమీలిత నేత్రాలు, ముఖంలో తునికిసలాదే అలౌకిక ఆధ్యాత్మిక శాంతి సమస్త జీవకోటి పట్ల దయకు ప్రతీకగా కనిపిస్తుంది. 2వ వైపునున్న బోధిసత్వుడు వజ్రపాణి, సర్వాలంక భూషితుడుగా ఉంటాడు. అపురూపమైన చిత్రకళాఖండాలకు నిలయము ఈ అజంతా గుహాలయాలు. దేవతా చిత్రాలను, పక్షులను, జంతువులను, లతలను, తీగలను అత్యంత సహజంగా ఇక్కడ చిత్రించబడి ఉంటాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు సుమారు 900 సంవత్సరాల పాటు ఇక్కడ చిత్రకళ శిల్పకళ వర్ధిల్లాయి. అపురూప చిత్రకళకు నిలయం అజంతా. అజంతా గుహాలయాలలోని చిత్రకళా వైభవాన్ని గ్రిఫిత్ ఈ విధంగా ప్రశంసిస్తారు.
ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్ చిత్రకారులు చక్కటి చిత్రాలు గీయగలరు. వెనిస్ నగరానికి చెందిన చిత్రకారులు చక్కని వర్ణాలు వేయగలరు. కానీ అజంతా చిత్రకారుల మాదిరి తమ చిత్రాల ద్వారా భావాభివ్యక్తీకరణ చేయలేరు అని ఆయన చెప్పారు. ప్రపంచ కళా చరిత్రలో మహోన్నతమైనది అజంతా చిత్రకళ. పైకప్పులు, రాతి స్తంభాలు అన్నీ అపురూపమైన చిత్రాలతో నిండిపోయి ఉంటాయి. వేల సంవత్సరాల కాల ప్రేక్షకు తట్టుకుని నిలబడిన అద్భుత కళా నైపుణ్యం ఇది. చిత్రకళతో పాటు అపురూపమైన శిల్పకళకు నిలవైన కళా ప్రదేశం ఇది. మహాయాన బౌద్ధ సంప్రదాయానికి సంబంధించి, బుద్ధుని జీవిత విశేషాలకు సంబంధించి అపురూపమైన శిల్పాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ శిల్పాలలోని సహజత్వము, సోయగము మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అర్ధనిలీమ నేత్రాలతో ఈ శిల్పాలు ప్రదర్శించే సోయగం మనల్ని సమ్మోహనపరుస్తుంది. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వేయింపగలవు సూపరుల చేత కవమున కవనమున చిత్రగటి సూపు కవికి నీకు తారతమ్యము లేద బద్ధంబు కాదు. కవనమున చిత్రగటి సూపు కవికి నీకు తారతమ్యము లేద బద్ధంబు కాదు. వేల సంవత్సరాల మానవ పురోగమన చరిత్రలో అపురూపమైన చిత్రాలకు, శిల్పకళాఖండాలకు నిలయమైన చారిత్రక ప్రదేశాలను ఐక్యరాజ్య సమితిలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో మన దేశంలో చారిత్రక, సాంస్కృతిక, ఆకృతిక సౌందర్య ప్రాధాన్యత కలిగిన 42 ప్రదేశాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపునిచ్చింది. మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధి పొందిన చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు ఎల్లోరా, అజంతా గుహాలయాలు. ఎల్లోరాలోని గుహాలయాలు శిల్పకళకు ప్రసిద్ధి పొందగా, అజంతాలోని గుహాలయాలు చిత్రకళకు, శిల్పకళకు ప్రసిద్ధి పొందినవి. ఈ అద్భుతమైన గుహాలయాలను సందర్శించేందుకు అనునిత్యము ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు. గొప్ప శిల్పకళా వైభవానికి నిలయమైన 26వ గుహాలయంలోని శిల్పాలివి. నిద్రిస్తున్న భంగిమలో అతిపెద్ద గౌతమ బుద్ధుని శిల్పాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ గుహాలయంలోని గోడలకు చెక్కిన అపూర్వమైన శిల్పాలు అత్యంత మనోహరంగా సజీవ భావాలను వ్యక్తీకరిస్తుంటాయి. అజంతాలోని ఈ గుహాలయాలు 2 దశల్లో చెక్కబడ్డాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు శాతవాహనుల కాలంలో తొలి దశలో అనేక గుహాలయాలు చెక్కబడ్డాయి. తర్వాత మలదశలో క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం వరకు వాకాటక చక్రవర్తుల కాలంలో అనేక గుహాలయాలు నిర్మించబడ్డాయి. 19వ శతాబ్దంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో ఈ గుహాలయాల ఉనికి గురించి జాన్ స్మిత్ అనే ఆంగ్ల అధికారి ప్రపంచానికి తెలియజేశారు. ఈ ప్రదేశానికి వేటకు వెళ్ళిన ఈ అధికారి స్థానికంగా ఉండే పశువుల కాపురుల సహాయంతో ఈ అద్భుతమైన కళానిలయ సంపదను గురించి తెలుసుకున్నారు. తర్వాత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ కళా సంపదను సంరక్షించే ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం అజంతాలోని ఈ గుహాలయాల నిర్వహణ భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నది. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ గుహాలయాలను సందర్శన కోసం వస్తుంటారు. వాహనాల పార్కింగ్ ప్రదేశం నుండి పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ద్వారా గుహాలయాల వద్దకు పర్యాటకులను చేరుస్తారు. అజంతా గుహాలయాలను సందర్శించేందుకు ఎంట్రీ ఫీజు 40 రూపాయలు. ఈ గుహాలయాలను సందర్శించడం ద్వారా మనం వేల సంవత్సరాల క్రితం నాడు ఆనాడు సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి, అప్పటి ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాలు, శిల్పాల పరిశీలన ద్వారా మనం కొన్ని శతాబ్దాల క్రితమే పదార్థ స్వభావము గురించి, రేఖాగణితము గురించి ఖచ్చితమైన కొలతలతో సౌష్ఠవ ధర్మాన్ని అనుసరించి
చెక్కబడిన ఈ అపూర్వ శిల్పాలు భారతీయ కళాకారుల వాస్తుకళా నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. పశ్చిమ కనుమలలోని గుర్రపునాడ ఆకారము కలిగిన వాగర్ నదీ ప్రవాహం చుట్టూ విస్తరించి ఉన్న కొండ వాలుల వెంబడి ఈ గుహాలయాలు చెక్కబడ్డాయి. అజంతా గుహలు ప్రపంచానికి భారతీయ చిత్రకళ శిల్పకళా వైభవాన్ని సాటే అపురూపమైన కళా నిలయాలు.